వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 14వ తేదీ పౌర్ణమి తర్వాత నుంచి కూడా గ్రహాల్లో జరిగేటటువంటి మార్పుల వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి జూన్ 14వ తేదీ నుంచి కూడా ఎంతో యోగవంతంగా ఉండబోతూ ఉంది. ఎందుకనంటే రాహుగ్రహ సంచారం కూడా జరగబోతూ ఉంది. ప్రతి మాసంలోనూ కూడా పౌర్ణమి అమావాస్య గడిలో ఎన్నో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. వచ్చేటటువంటి జ్యేష్ఠ పౌర్ణమి నుంచి కూడా గ్రహాల్లో జరిగేటటువంటి కొన్ని మార్పుల వలన ఈ రాశుల వారికి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రాహుగ్రహం యొక్క సంచారం కూడా కొనసాగబోతూ ఉంది. 14వ తేదీ నుంచి ఫిబ్రవరి మాసం 13వ తేదీ 2023 వరకు కూడా ఈ యొక్క ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి. మరి వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయంటే, ఎప్పటి నుంచి ఉన్నటువంటి అతిపెద్ద సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసికంగా చాలా మంచి అద్భుతమైనటువంటి అనుభూతిని చెందుతారు. చిన్న నిర్ణయాన్ని కూడా చాలా తెలివిగా తీసుకుంటారు. పని విషయంలో ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉండబోతూ ఉంది. వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తులు పనిలో కూరుకుపోతారు. మీరు ఆర్థిక ప్రయోజనాలను ఎన్నో పొందడానికి అవకాశాలు లేకపోతే లేదు. అయితే ఈ కాలంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించకుండా ఉండాలి. మీరు చిన్న వ్యాపారస్తులు అయితే కనుక ఎలాంటి చట్టపరమైనటువంటి విషయాలలోనూ కూడా నిర్లక్ష్యం చేయకండి. లేకుంటే మీరు కూడా చాలా పెద్ద నష్టాలనే చవిచూడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తులకు కూడా కోరుకున్నటువంటి బదిలీలు లభించేటటువంటి అవకాశాలు లేకపోలేదు. మరొక వైపు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా పదోన్నతులు పొందడానికి మరింత కష్టపడతారు. అదేవిధంగా కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ కాలం ఎంతో మంచిగా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసేటటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో ఈ సమయం చాలా చాలా ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యంగా ఉండటానికి మీరు పెరుగుతున్న బరువును నియంత్రించుకోండి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా రాహుగ్రహ సంచారం కారణంగా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాహుగ్రహము మేషరాశిలో కృత్తిక నక్షత్రం మీద జూన్ 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 2023 వరకు దాదాపుగా 8 నెలల పాటు రాహు తన యొక్క మిత్ర నక్షత్రమైనటువంటి శుక్ర నక్షత్రము భరణి నక్షత్రం మీద స్థితిని పొందబోతూ ఉన్నాడు. ఇంతకాలం పాటు ఒక నక్షత్రం మీద సంచారం చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు. మరి ఎలాంటి ప్రభావాలు వస్తూ ఉంటాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తారు, ఎలా బాగుంటుంది, ఇవన్నీ కూడా మనము క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. అన్ని రాశుల జాతకులకు కూడా ఈ యొక్క ఫలితాలు అనేవి ఉంటాయి. రాహువు సహజంగా రాహుకేతువులు ఛాయాగ్రహాలు, గ్రహాలు కావు, చాలా బలవంతమైనటువంటి గ్రహాలు. ఈ యొక్క కలియుగంలో గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలాలను అనుభవింప చేయటంలో దిట్టగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాహుగ్రహము, రాహువు తల భయభాగము మైండ్తో కూడుకున్నటువంటిది. కేతువు మొండము కింద భాగము, మైండ్ ఉండదు. కేతువు ఆధ్యాత్మికతను సూచిస్తే రాహువు ఆశాధ్యాస. రాహువు ఆశ అయితే కేతువు నిరాశ, స్పిరిచువాలిటీని ఇండికేట్ చేస్తుంది. రాహుగ్రహాన్ని చూసినట్లయితే బుధ, శుక్ర, శని మిత్రగ్రహాలు ఎప్పుడైతే రాహుగ్రహము భరణి నక్షత్రం మీద స్థితిని పొందబోతూ ఉన్నాడో, భరణి నక్షత్రానికి అధిపతి శుక్రగ్రహము, భరణ నక్షత్రానికి ఆదిదేవత యమధర్మరాజు, ప్రత్యక్ష దేవత శివుడు, ఈశ్వరుడు. ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే రాహుగ్రహము ఏదైనా ఒక రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు రహస్యాధిపతి యొక్క ఫలితాలను ఏ నక్షత్రం మీద సంచారం చేస్తూ ఉంటే ఆ నక్షత్రం యొక్క నక్షత్ర అధిపతి యొక్క ఫలితాలను రాహుగ్రహము ఏ రాశిని చూస్తూ ఉంటే ఆ యొక్క రాశి ఫలితాలను రాహువు ఏ గ్రహాలను చూస్తూ ఉంటే ఆ గ్రహాలను ఎలా 5-4 రకాలుగా ఫలితాలను ఇస్తూ ఉంటాడు. రాహువు భరణి నక్షత్రం మీద వెళుతూ ఉన్నాడు, శుక్ర నక్షత్రం మీద ప్రసరించబోతూ ఉన్నాడు. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాము. ముఖ్యంగా ఎవరికి ఫలితాలు వస్తూ ఉంటాయి అని తీసుకున్నట్లయితే అందరికీ కూడా వర్తిస్తూ ఉంటాయి. ప్రతి రాశి పరంగా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. రాహు యొక్క మహర్దశ, చంద్ర మహర్దశ, శుక్ర మహర్దశ, కుజ మహర్దశ, రాహువు, శుక్ర, చంద్ర, కుజ అంతర్దశలు జరుగుతున్నటువంటి వ్యక్తులకు, అదేవిధంగా భరణి నక్షత్రం జాతకులకు 4, 13, 22, 31 ఈ యొక్క తేదీల్లో జన్మించినటువంటి వ్యక్తులకు
రాహు యొక్క దశ మహాదశలు జరుగుతున్నటువంటి వ్యక్తులకు శనివర్త రాహువు, రాహువు శనిలాగా ప్రవర్తిస్తే కేజు కుజుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి రాత్రి సమయంలో పుట్టినటువంటి వ్యక్తులకు ఇలాంటి వ్యక్తులకు కూడా ఎక్కువగా ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. రాహు కనుక జాతకంలో బలంగా కనుక ఉన్నట్లయితే సుఖము భోగము విదేశీ యానము కమిషన్స్ స్పెక్యులేషన్స్లో కూడా బాగా రాణిస్తూ ఉంటారు. జూదము అదేవిధంగా పబ్ ఇలాంటివి ప్రేమ మతాంతర ప్రేమ కులాంతర ప్రేమ ఇలాంటివి చేయటము సంప్రదాయానికి విరుద్ధంగా డిఫరెంట్గా ఆరాధన ఆరాధన కావచ్చు ఇంకేదైనా కావచ్చు డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. రాహుగ్రేతులు మాత్రమే అపస్రఫే దిశలో యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటాయి. మిగతా 7 గ్రహాలు కూడా క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ నేచర్ని కలిగి ఉంటారు. రాహు జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు ముఖ్యంగా వారి ఇంట్లో వాస్తు ప్రకారంగా సౌత్ వెస్ట్ నైరుతి అంటారు కదా, నైరుతిలో సమస్యలు వస్తూ ఉంటాయి. వారికి వాస్తు దోషాలు కూడా కలిగి ఉంటాయి. అలాంటి వాస్తు దోషాలు కలిగినటువంటి ఇంటిలో ఎవరైతే ఉంటారో జెంట్స్కి అనారోగ్య సమస్యలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగంలో కూడా నిలకడ లేకపోవటం ఇలాంటివనేవి వస్తూ ఉంటాయి. స్త్రీలను తీసుకున్నట్లయితే నైరుతిలో సమస్యలు, రాహు కనుక జాతకంలో బలంగా లేకుండా బలహీనంగా ఉన్నట్లయితే నైరుతిలో సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది అనారోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా రాహుగ్రహము భరణి నక్షత్రమైన స్థితిని పొందబోతూ ఉన్నాడు కాబట్టి భరణికి అధిపతి శుక్రుడు. భరణి నక్షత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఫేమస్ పర్సనాలిటీగా ఉంటారు. ముఖ్యంగా రాహుకేతుల యొక్క సంచారము రాబోయేటటువంటి కాలం మొత్తం కూడా ద్వాదశ రాశుల వారిపై ఉండబోతూ ఉంది. రాహుగ్రహం యొక్క స్థితి వలన మనం ద్వాదశ రాశుల వారికి అన్ని రాశుల వారికి కూడా పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు ఎలా ఉండబోతుంది అని తీసుకున్నట్లయితే బంధువులతో సత్సంబంధాలు ఎన్నో నెలకొంటాయి. కుటుంబం యొక్క బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించడము జరుగుతుంది. అందరికీ కూడా ఆదర్శంగా నిలిచి ఎన్నో ప్రశంసలను ఈ రాశి వారు అందుకోబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉంటారు. సమాజపరమైనటువంటి సేవలో పాల్గొనడము జరుగుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ప్రముఖుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా చాలా సజావుగా పూర్తి చేసేయగలుగుతారు. కీలకమైనటువంటి నిర్ణయాలు ఎన్నో తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆశ్చర్యపరుస్తారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమాచారం అందబోతూ ఉంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతుంది. కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు అనుకున్నమైనటువంటి లక్ష్యాలను సాధించి తీరుతారు. కుటుంబంలో కూడా పెద్దల యొక్క ఆరోగ్యం, పిల్లల యొక్క అభివృద్ధి బాగా అనుకూలంగానే ఉంటుంది. రుణ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో రుణ సంబంధమైనటువంటి విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి స్థితిగతులు అనేవి ఎక్కువగానే ఏర్పడబోతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయంలో ప్రతి ఒక్కరి నుంచి కూడా అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి. కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేయటానికి కాలం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా స్థాయి గౌరవము పెరుగుతూ ఉంటాయి. మీరు ఇతరులకు బాగా సహాయం అనేది ఇతరులకు సహాయ సహకారాలు అందించే కూడా అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి యొక్క రాహుగ్రహం యొక్క సంచారం అద్భుతంగా అమోఘంగానే ఉండబోతూ ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు సఖ్యతలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిర్మించబడతాయి. ఉన్నతమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలను ఎదుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి స్థానానికి వెళ్తారు. ఇలాంటి అద్భుతమైనటువంటి తరుణం మరలా రాదు. అక్టోబర్ మాసం 30వ తేదీ 2023 అంటే కేవలం సాక్షాత్తు 565 రోజుల పాటు తరచుగా ఎన్నో శుభవార్తలను ఈ రాశి వారు అందుకోబోతూ ఉన్నారు. వ్యాపారపరమైనటువంటి విషయాలలో కూడా స్థానపరమైనటువంటి మార్పు కోరుకున్నటువంటి వ్యక్తులకు స్థానుకూలమైనటువంటి మార్పులు చేకూరబోతూ ఉన్నాయి. ప్రస్తుతమైనటువంటి కాలం ఏదైతే ఉందో ఈ కాలం మొత్తం కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి బాగానే అనుకూలించబోతూ ఉంది. రాహుగ్రహం యొక్క ఈ యొక్క సంచార స్థితిగతులు అదేవిధంగా కొన్ని గ్రహాల్లో జరిగేటటువంటి కొన్ని మార్పుల వలన ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ రాశికి రానటువంటి అదృష్టం అనేది ప్రాప్తించబోతూ ఉంది. నిజమైనటువంటి జీవితం ఏంటో తెలుసుకుంటారు. అదృష్టమైనటువంటి యోగాలు, అమోఘమైనటువంటి రోజులు ఈ వృశ్చిక రాశి వారు చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉంది. వ్యాపారం చేసేటటువంటి యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపారంలో కూడా అంతా కూడా చక్కటి అద్భుతవంతమైనటువంటి వ్యాపార స్థితిగతులు ఉండబోతూ ఉన్నాయి. వ్యాపారం అనేది ఊహకందనటువంటి విధంగా ఉండబోతూ ఉంది. చక్కటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు, ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలను ఎంచుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎక్కువగా ఊహకందనటువంటి యోగాలు ఉంటాయి. ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులకు అన్ని కోణాలలోనూ సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ప్రతి ఒక్కరి సహాయ సహకారం మీకు మెండుగా ఉంటుంది. ఆశించినటువంటి రీతిలో ఫలితాలు ఎన్నో ఉండటానికి
ఆశించినటువంటి విధంగా ఫలితాలు ఉండటానికి ధైర్యంగా ఎంతో ధైర్యంగా ముందడుగులు వేస్తూ ఉంటారు. ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఆగస్టు మాసము దాటిన తర్వాత కొంచెం చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా సరే మీరు కంగారు పడిన అవసరం లేదు. మీకు రాబోయేటటువంటి కాలం మొత్తం కూడా అద్భుతంగానే ఉండబోతూ ఉంది. ఆరోగ్యపరంగా పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఏదో ఒక తెలియనటువంటి మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి బాధలు ఆగస్టు నుంచి కూడా ఈ రాశుల వారికి ఉండబోతూ ఉన్నాయి. మానసిక ఆందోళనల నుంచి బయటపడతారు. మానసిక ఆనందాలు ఉన్నా కూడా బయటపడేటటువంటి ఆలోచనలు లేకపోలేదు. మీకు ఉన్నటువంటి చికాకులు ఒడిదుడుకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. సామాజిక పరంగా మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. గత సమస్యలకు కూడా మీకు పరిష్కారం అనేది తప్పకుండా లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మెరుగైనటువంటి వైద్య సలహాలను అందుకోపోతూ ఉన్నారు. తేలికపాటి ప్రయత్నాలతోటే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది.